పోలీసులపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన నేత కోటా చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో ప్రైవేట్ హోటల్లో ఉన్న చంద్రబాబుని ఏర్పేడు సీఐ శ్రీహరి అరెస్ట్ చేశారు. అరెస్టుకు వ్యతిరేకంగా పోలీసులను శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ నగరం వినుత అడ్డుకున్నారు. అయితే విజయవాడ నుంచి రోడ్డు మార్గాన చంద్రబాబుని పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. మరోవైపు ఏర్పేడు పోలీస్ స్టేషన్ కి జనసేన కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పోలీసులపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన నేత కోటా చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో ఉన్న చంద్రబాబుని ఏర్పేడు సీఐ శ్రీహరి అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. థ్యాంక్ యూ మనీషా. ఏదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ల్యాంకో ఫ్యాక్టరీ ఉందో ఆ ల్యాంకో ఫ్యాక్టరీ దగ్గర కూడా మూడు గ్రామాలకు వెళ్లే రహదారిని కూడా కబ్జా చేసి గోడ కట్టడంతో కూడా జనసేనకు సంబంధించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినిత కోటా వినిత ఆయన భర్త చంద్రబాబు కూడా మూడు నెలల ముందు కూడా ఒక ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాతో పాటు ఆమరణ నిరాహ దీక్ష దిగారు. ఆ టైంలో కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆమరణ నిరాహ నుంచి తరలించే కార్యక్రమంలో భాగంగా తరలిస్తున్నప్పుడు కూడా అక్కడ పోలీసులకి కోటా చంద్రబాబు వినిత వాళ్ళ కార్యకర్త మధ్య తోపులాట్లు గొడవలు జరిగింది. దీంతో కొందరు పోలీసులపై రాళ్ళు ఇవ్వడంతో కూడా పోలీసులకి కొంతమంది తీవ్ర గాయాలయ్యి ఇంకా అప్పుడు కూడా కేసు నమోదు చేసిన పోలీసులు సుమారు 18 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుండి కూడా పరారీలో ఉన్న కోటా చంద్రబాబు నిన్న విజయవాడలో ఒక ఇంట్లో ఉండడంతో పోలీసులు పక్కా సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి ఆయనకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిన్న రాత్రి కూడా విజయవాడ నుండి రేణుగుంట పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ కేసులో ఉన్నటువంటి 17 మంది పైన కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వాళ్ళందరూ బెంచ్ పైన తిరుగుతున్నా. కోటా చంద్రబాబు మాత్రం 3 నెలలుగా కూడా పరారీగా ఉంటూ నిన్న విజయవాడలో అరెస్ట్ అవ్వడం కూడా కలకలం రేపింది. ఈ చంద్రబాబు కోటా వినిత కూడా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కలిసి తమ గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలంటూ కూడా కోరడంతో సాక్షాత్తు పవన్ కళ్యాణే కాళహస్తి ఉన్న దగ్గర ఉన్న ల్యాంకో ఫ్యాక్టరీకి వచ్చి నేను అన్ని పరిశీలిస్తానని కూడా హామీ ఇవ్వడంతో కూడా ఈ వివాదం సద్దుముంది అనుకున్నారు. కానీ నిన్న అరెస్టుతో ఈ వివాదం మరింత రాజుకుందని చెప్పుకోవచ్చు. నారా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ గ్రామాన్ని సందర్శించి ల్యాంకో ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైతే కబ్జా చేసి ఆ రహదారికి పెట్టగోడని నిర్మించారో ఆ గోడను కూడా తొలగించేందుకు కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కోటా చంద్రబాబుని నిన్న విజయవాడలో కూడా వీళ్ళు అరెస్ట్ చేసి రేణుగుంట పోలీస్ స్టేషన్ తరలించారు మనిషి. థ్యాంక్ యూ మోహన్.